सूर्यापेट जिला कोदाड पट्टणंलोनी स्थानिक तीन्मार मल्लन्न आफीसुलो सूर्यापेट जिला कन्वीनर कुम्मम श्रीनु प्रेस मीट निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू तीन्मार मल्लन्न आफीस इंटिपै जरिगिन दाडिनी तीव्रंगा खंडिस्तुन्नामनि अन्नारु। एन्नि केसुलु पेट्टिना तीन्मार मल्लन्न पादयात्रनु एवरू आपलेरनि अन्नारु। ई नेल 29व तारीखुन जरगबोये तीन्मार मल्लन्न पादयात्र विजयवंतं चेयालनि ई संदर्भंगा वारु पिलुपुनिच्चारु। ప్రతి పనిని కూడా అడ్డుకుంటున్నాడు, ఎక్కడ ఏమి దౌర్జన్యం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ప్రజలు దోస్కొతికే వాళ్ళ మీద దౌర్జన్యం చేయకుండా ప్రజలను ప్రతిపత్తిక చేసుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న తీర్మాన్ మల్లన్న మీద ఎలాంటి దాడులు ఇలాంటివి చేయడం ఏంటి, అక్రమం ఏంటి అనేది అడుగుతున్నాను కేసీఆర్ అన్నగారు। అలాంటి మాకు ఒక ప్రతి ఒక్క లేడీస్ కూడా అన్నగారు మీకు మంచి హెల్పింగ్ చేయండి అన్నగారు, కేసీఆర్ అన్నగారు అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి। తీర్మాన్ మల్లన్న కూడా మీకు ఏమన్యాయం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ప్రశ్నించడం తప్ప ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు వస్తున్నాడు తీర్మాన్ మల్లన్న। మీ తీర్మాన్ మల్లన్నకి 100% అందరం కూడా సహకరించి జరగబోయే రేపు 29వ పాలయాత్రలో నువ్వు ఎలాంటి అక్రమాలకు ఏం చేసినా కానీ మేము ఖచ్చితంగా ఈ 29వ తారీఖు ఈ పాలయాత్రగా 100% గా ఖచ్చితంగా చేస్తాము। మీరు ఎన్ని కేసులు పెడుతున్నా ఎన్ని చేస్తున్నా ఈ 29వ తారీఖు పాలయాత్ర మాత్రం విజయవంతంగా చేసుకుంటూ కేసీఆర్ అన్నగారు ఎలాంటి సమస్యలను మీరు చేసినా మేము ఈ 29వ తారీఖు పాలయాత్రని జయంత్రగా చేస్తూ ముగించుకుంటాం। ముందుగా మీడియా మిత్రులందరికీ మాక ధన్యవాదాలు, ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా మీరు క్షణక్షణం ప్రజానికి తెలియజేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీకు। ఎందుకంటే 29న జరగబోయే పాదయాత్రని ఎందుకంటే పైసలు ఉన్న పార్టీ కాదు మల్లన్న కాబట్టి ఇంకా పబ్లిసిటీ ఎలా చేయాలి, అందరికీ సమాచారం ఎలా పోవాలనే ఆలోచనలో కేసీఆర్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నాడు। ఆ విషయంలో నేను కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకయ్యా అంటే ఈయన పాదయాత్ర చేయబోతుండని ఆటోమేటిక్గా కేసులు పెట్టి ఇండ్లలో పోయి బాట ఆర్టిస్టులు వాళ్ళగొట్టి రచ్చరచ్చ చేసి ప్రతి మీడియాలో నేను రాయను తీర్మానమాలన్న న్యూస్ అన్నోళ్ళ మీడియాలో కూడా చూపించే ప్రయత్నం చేసినది ముఖ్యంగా ధన్యవాదాలు కేసీఆర్ గారు సార్। నేను ఒక కళాకారుడిగా చెప్తున్నా, ఉద్యమ ప్రస్థానం మీకు బాగా తెలుసు, ఉద్యమం మొదలైతే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అయితే తెలంగాణ గడ్డ మీద మొదలైన యుద్ధం ఆగేదేనా సార్, మీరు ఆపలేస్తారా, గవర్నమెంట్ లాపుతాయా, పోలీసులు లాపుతారా, చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పిచ్చి తుగ్గులకు పరిపాలన ఇట్లా ఉంటుందంటే అమ్మ మార్కులు 5 మార్కులు ఉంటే క్వశ్చన్ వస్తాను చదువుకునేది నా కళ్ళారు కనపడుతుంది ప్రాక్టికల్గా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు, మీరు అదే అనుకుంటున్నారే నేను అణిచి వేస్తే ఇలానని, లేదు సార్ మీరు చేస్తున్న ప్రతి ఒక్క విషయం పబ్లిక్ అర్థమైపోతున్నది, ఇటువంటి చర్యలు మానుకుంటే బాగుంటుంది, ఎందుకంటే జెండా బట్టి జైగొట్టి వెనక తిరిగినాం, నినాదాలు బలికినాం, తిండి తిప్పలు మానేసి కూడా పార్టీల కోసం మేము తిరిగినాం సార్, బరాబర్ తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం, ఇట్లా చేస్తారని కాదు, ఇట్లా పరిపాలన చేస్తారని మాత్రం కాదు, మీరు చేసే ప్రతి ఒక్క చర్యను కూడా ఆలోచించి ఉందాతనంగా చేసుకుంటే బాగుంటుంది। తీర్మాను మల్లన్న పాదయాత్రని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపలేరు, తీర్మాను మల్లన్న దిశపై లోపల కోసం పెట్టిన ఆయన నేనే తీర్మాను మల్లన్న అని వేలాది మంది సైన్యం తీర్మాను మల్లన్న సైన్యం యుద్ధంలో దిగి పాదయాత్రలో కదం దొక్కి బరాబర్ అన్న ఇచ్చిన టార్గెట్ పాదయాత్ర చేస్తాం చేయబోతున్నాం, ఎంతమందిని జైల్లో పెడతాం మాకు జైలు తెలుసు బెయిల్ తెలుసు సార్, ఎంతమందిని ఆపుతారో చూద్దాం, ఇటువంటి చర్యలు మానుకుంటే మీకు మాకు బాగుంటుంది, ప్రశ్నించే గొంతుని ఎట్టి పరిస్థితుల్లో నొక్కనివ్వని నువ్వే చెప్పినావు సార్, ఆంధ్ర వాళ్ళు చెప్పినావు, కేంద్ర గవర్నమెంట్ చెప్పినావు, తెలంగాణలో ఇవన్నీ నువ్వు నేర్పినవి, ఒక విధంగా చెప్పాలంటే మీ మీద కొత్తగా అంటున్నాయి కావు సార్, మీ దగ్గర నేర్చుకున్నాయి అనుకోండి। అదేవిధంగా మిత్రులారా, తీర్మాన్ మల్లన్నని ఎన్ని కేసులు పెట్టి అణిచివేసినా కానీ అన్న ఆగే మనిషి కాదు, మాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు కూడా నమ్మండి, కేవలం తీర్మాను మల్లన్న అరెస్ట్ చేయడానికో లోపల పెట్టడానికో ఈ గవర్నమెంట్ ఇట్లా చేయట్లేదు, తీర్మాను మల్లన్నని నమ్ముకొని భరోసా ఇవ్వబోతున్నటువంటి మీ అందరినీ భయపెట్టడం కోసం చేస్తున్న ఒక పిచ్చి చర్య మాత్రమే ఇది, కాబట్టి అన్నని కేసు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఏది మీరు మనసులో పెట్టుకోవద్దు, ఎక్కడ ధైర్యం చడాల్సిన అవసరం లేదు, కార్యకర్తలు తీర్మాన మల్లన్న సైన్యం ప్రజలు విద్యార్థులు రాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ధైర్యం చడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ జరగబోయే 29న పాదయాత్రని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మనసారా ఆఫీస్ పై అనేక మల్లన్నపై అక్రమ కేసులు పెడుతున్నారు, అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఈరోజు
అకస్మాత్తుగా తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై అధిక సంఖ్యలో పోలీసులు వచ్చి దాడి చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. ఈరోజు ఈ పద్ధతిని కరెక్ట్ కాదనేది తీన్మార్ మల్లన్న అభిమానులుగా మేము చెప్తున్నాం. ప్రశ్నించే గొంతుకలని తొక్కడమే మీ యొక్క ఆదర్శంగా పెట్టుకున్నారా? తీన్మార్ మల్లన్న ఏమన్నా బుకబ్జాలు చేసిండా, ఉసుక దందాలు చేసిండా, లేకపోతే ఎవరన్నా చంపిండా, చేసిండా? ఎందుకు తీన్మార్ మల్లన్న పై మొన్న జరిగి మొన్న రైడ్ చేసిరు, ఈరోజు చేసిరు? ఒక సామాన్యుడి పైన ఈ విధంగా చేశారు. ఎవరో పార్టీలో ఉన్నటువంటి మీరు పెట్టించారా తెలియదు, ఇంకెవరు పెట్టించారా కూడా కేసు తెలియదు. పెట్టించినందుకు అన్నపై ఆ విధంగా మీరు దాడి చేయడం అనేది కరెక్ట్ అనేది కాదు. ఈరోజు ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆయన భార్య గారు ఉన్నారు. ఒక లేడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ గారు వెళ్ళారు, సివిల్ డ్రెస్లో ఇంకో ఇద్దరు వెళ్ళారు, తర్వాత లేడీ కానిస్టేబుల్ వెళ్ళారు. ఒక ఇంట్లోకి లేడీస్ ఉన్నప్పుడు లేడీ కానిస్టేబుల్ వెళ్ళాలి, లేడీ కానిస్టేబుల్ పంపించాలి అని ఈ పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మల్లన్న అభిమానులుగా. ఈరోజు కేసీఆర్ గారు గురించి, కేసీఆర్ గారు చేపట్టినటువంటి పథకాల గురించి తీర్మానం కేసీఆర్ చేయడం లేదు కాబట్టినే తీర్మానం మల్లన్న మార్నింగ్ న్యూస్లో ప్రతి దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా క్యూ న్యూస్ని లేకపోకుండా చేయడం కోసం ఈ కంకణం కట్టుకొని కూర్చున్నారు. మీరు ఎన్ని చేసినా సరే ఏం చెందినా కూడా మార్నింగ్ న్యూస్ 8:00 ఖచ్చితంగా ప్రచారం అనేది జరుగుతుంటుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాము, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు సార్, నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా? ఇవ్వలేదు. దళితులకి 3 ఎకరాలు అన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిరా? డిఎస్సి నోటిఫికేషన్ ఇగో 57,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఇగో 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు, ఉద్యోగాలు వేసిరా? ఇవాళ అకస్మాత్తుగా హుజూరాబాద్లో ఇటల్ రాజేంద్ర గారు రాజీనామా చేస్తే దళిత బంధన్ వచ్చింది. అదే ఇటల్ రాజేంద్ర గారు రాజీనామా చేయకపోకుంటే దళిత బంధు అని మీరు అనౌన్స్మెంట్ చేసేదా? ఇలాగ నిజంగా మీకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్రతి మండల ప్రతి నియోజకవర్గాలలో కూడా డెవలప్ అవుతుంది. అయ్యా ఎమ్మెల్యేలకి మిమ్మల్ని దండం పెట్టి చెప్తున్నాను, మీరు అందరూ కూడా రాజీనామా చేయండి, మళ్ళీ మిమ్మల్ని తిరిగి మీకు ఓటేసి గెలిపించుకుంటాము. ఎందుకంటే ఇవాళ హుజూరాబాదే మనకి నిదర్శనం. ఇవాళ చూడండి, 1,00,000 కోట్లు ఇస్తున్నాడు అక్కడ. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు రాజీనామా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ దళిత బంధు కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకి 2,000 రూపాయలు, 25 కేజీలు బియ్యం లెక్కనే తప్ప ఏదేది ఉండదు. ఎన్ని రోజులు ఇచ్చిండు? 3 నెలలు ఇచ్చిండు. ఈ దళిత బంధు కూడా హుజూరాబాద్ ఎలక్షన్స్ అయిపోగానే ప్రజలారా మరీ చెప్తున్నాను వినండి, కేసీఆర్ గారు ప్రజలను నాడి తెలిసినటువంటి సీఎం గారు, ఏ విధంగా చెప్తే ప్రజలకు ఎక్కుద్దా ఆ విధంగా చెప్పేటువంటి వ్యక్తి. కాబట్టి మీరు కేసీఆర్ గారు మాట ఏంది కనుక ఓటేస్తే మటుకు మళ్ళీ మీరు ఇబ్బంది పడ్డట్టే లెక్క. హుజూరాబాద్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ప్రజలారా మీకు దళిత బంధు అని మాయ మాటలు చెప్తున్నాడు, ఇప్పుడు దళిత బంధు అని ప్రతి ఒక్కరికి ఇస్తానంటుండు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్? అంత డబ్బు ఎక్కడిది మీకు? ప్రజలు చెప్పండి, నేను మన కాచి తెచ్చిస్తున్నా అని చెప్పండి. మా డబ్బు మాకు ఇస్తున్నారు, మీరు మీ భూములు అమ్మిస్తున్నారా చెప్పండి? మా మీ కట్టేటువంటి పన్ను రూపంలోనే తీసుకొచ్చి ఇస్తున్నారు. మిగిలి ఉన్నటువంటి బడ్జెట్ తెలంగాణలో అప్పుల పాలు చేసింది. ఈరోజు అప్పులు వడ్డీలు కట్టడానికే నానా ఇబ్బందులు పడుతున్నారు. దళిత బంధు తిరగబడి పాపం అనుకూల కేసీఆర్ కూడా ఏమని ఇలా ఈ విధంగా దళితులకు ఇస్తే దళితులు అక్కడ ఎలక్షన్ అంటే ఓటర్స్ ఎంత ఎవరు ఉన్నారు? ఎక్కువ బీసీలు ఉన్నారా, ఓసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారు? బంద్ దళిత బంద్ అని పెట్టిండు. దళితులారా, కేసీఆర్ గారు మనకిచ్చేది 10 లక్షలు కాదు, 3 ఎకరాల భూమి, 30 లక్షలు. 30 లక్షలకు మనకు ఎంత ఇస్తుండు? 11 లక్షలు ఇస్తుండు, 10 లక్షలు ఇస్తుండు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ నిరుద్యోగులు కూడా వయోపరిమితి పెంచాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 40,000 మంది పైగా డిఎస్సి నోటిఫికేషన్ లేక యూనివర్సిటీలలో చదివి వయసు అయిపోయి ఇలా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు ఆలోచించాలి. ఇలా ఒక్క విషయమే, ఇటువంటి దాడులు ప్రశ్నించిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద మీరు తొక్కి
రాజకీయం చేయటం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇటువంటి దాడిలు ఇకనైనా మీరు ఆఫ్ చేయండి. 29వ తారీఖు నాడు కేవలం అండి, ఇది కేవలం ఏంటంటే తీన్మార్ మల్లన్న మీద 29వ తారీఖు నాడు జరగబోయే పాదయాత్రని ఎట్లా అడ్డుకోవాలి, ఏం చేసి అడ్డుకోవాలి అనే ఒక కంకణం కట్టుకున్నారు తప్ప. ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, అయ్యా మీ ప్రభుత్వానికి మేము యాంటీ కాదు, ఏ ప్రభుత్వానికి మేము యాంటీ కాదు, ఏ రాజకీయ పార్టీలకి యాంటీ కాదు, అందరికీ మీ సానుకూలమే. కాకపోతే మీరు చేసేటువంటి చేసినటువంటి అనౌన్స్మెంట్ చేసినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదు కాబట్టినే మీకు ఎత్తి చూపిస్తుంటే మీరు జీర్ణించుకోలేక తట్టుకోలేకపోతున్నారు. అటువంటప్పుడు మీరు ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలి, ఎందుకు చేయాలి? ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఏమన్నా న్యాయం చేశారు సార్? రోడ్ల మీద పడియారా, ఎంతో ఇబ్బంది పడుతున్నారు, పని సుతార పని పోతున్నారు, రోడ్ల ఫుట్పాత్ మీద చెప్పులు అమ్ముకుంటున్నారు. 2000 రూపాయలు అండి, 2000 రూపాయలు ఇవ్వలేని కేసీఆర్ దళితులు అందరికంట, బీసీలు అందరికంట 10 లక్షలు ఇస్తారంటే మీరు నమ్ముతారా? మీరు చెప్పండి. 2000 రూపాయలు 25 కేజీలు వేయలేని కేసీఆర్ దళితులు మొత్తాన్ని కూడా 10 లక్షలు ఇస్తారంటే నమ్ముతారా? ఇది కేవలం హుజురాబాదు ఓటర్ని మబ్బి పెట్టి, వాళ్ళు కూడా తెలియకల్లోనే ఇది చూస్తూనే ఉంటున్నా నేను, చాలా వరకు మాకు కూడా ఇంటిమేషన్ వస్తుంది. బట్ అదొక భావం. ఈరోజు 29వ తారీఖు నుంచి చేయబట్టబోయే పాదయాత్రని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా ఏం చేసినా కూడా 29వ తారీఖు నాడు పాదయాత్రని ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ప్రాణాలైనా ఇస్తాం తప్పనేసి పాదయాత్ర మాత్రం ఆపే ప్రసక్తి అనేది లేదు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, ఒక్కటే ఫైనల్గా మేము చెప్తున్నాం, జనాలు తెలుగు మీదరు ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలా సామాన్యుడు విలేజ్ పీపుల్స్లో కూడా తెలివి వస్తుంది. ఈ క్యూ న్యూస్ మార్నింగ్ క్యూ న్యూస్లో చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా వాము నిజంగానే మనకు వచ్చేయి, మనకి ఇయ్యట్లేదు, మన పట్టు రూపాయలనే కడుతున్నాము ఇవాళ శ్మశాన వాటికల మీద చూడండి ఎంత ఇదో గులాబీ కలర్, గ్రామాచారాల మీద కూడా గులాబీ కలర్, అంత రాజకీయం రాజకీయం రాజకీయం. ఎట్లా ఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోకుండా వేసుకోవాలి ప్రతిదీ కూడా ఆ విధంగా ఉండాలి తప్పనేసి. ప్రజలారా ఒకటే చెప్తున్నా, తీన్మార్ మల్లన్నకి నిరుద్యోగ యువకులారా, బడుగు బలైన వర్గాలరా, తీన్మార్ మల్లన్నకి ఎటువంటి పార్టీ లేదు, ఎటువంటిది లేదు. ప్రతి ఒక్కరు కూడా తీన్మార్ మల్లన్న 29వ తారీఖు నాడు చేపట్టబోయి పాదయాత్రకి ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో వచ్చి అన్నకి అన్నని విజయవంతంగా మనం ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. చంపినా పర్వాలేదు, సద్దాం మార్పు కోసం, మార్పు కావాలి. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతికేది, మా ఒక్కసారి చచ్చిపోయినా చాలు, ఈ ఎన్నాలు రోజు చస్తూ బతకడం కాదు, ఒక్కసారి చచ్చినా చాలు. ఒక్కటే మనం చెప్తున్నాం, మన కోసం పోరాడుతుండు తీన్మార్ మల్లన్న, ఆస్తుల కోసం కాదు తీన్మార్ మల్లన్న, ఇంకేదో సంపాదించాలనేది కాదు. తీన్మార్ మల్లన్న చచ్చిపోయేటప్పుడు అంగిలాగు తప్ప నాకేమొద్దనే చెప్పాడు, అదే సిద్ధాంతంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము. తీన్మార్ మల్లన్న మీ అంట మేము వస్తాము, నిన్ను ఎవరు ఏమి చేయలేరు, మా ఆంటికి ప్రభుత్వం ఒక 20 నెలలు తప్పనేసి ఎక్కువ కూడా ఉండలేదు, బహుశా ఈ మధ్యలో పడిపోయేటట్టు కూడా ఉంది, అవి కూడా మనకు వచ్చినటువంటి ఇంటిమేషన్ ద్వారా మనకు కూడా వస్తుంది. కాబట్టి ప్రజలారా మీరు చైతన్యం తెచ్చుకోండి, నేర్చుకోండి, డిస్కస్ చేయండి, ఎవరు ఎటువంటి ఏందా అని. ఒకటే తీన్మార్ మల్లన్న లక్ష్యం, వైద్యం 40% ఇవ్వనడు, విద్య 40% ఇవ్వనడు, విద్య చదువుకున్న వాళ్ళకి 40% ఇస్తే ఈ ఎక్కడ మనం కోసం వేస్తాడేమో అని ఏమీ ఇవ్వడం లేదు. ఇది తప్ప ఒక సామాన్యుడు కూలికి పోతే 500 నుంచి 600 రూపాయలు వస్తాయి అంతే కదా, 600 రూపాయలు నెలకి ఎంత మంది 20,000 15,000 సంపాదిస్తాడు. సంపాదించినప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో చదివించాలంటే లక్షలైతే, కార్పొరేట్ హాస్పిటల్ చేపించాలన్న చదవాలని ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా లక్షలు అవుతాయి. కాబట్టి ప్రతి సామాన్యుడు కూడా విద్య వైద్యం అందాలనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై మహారాష్ట్ర.